చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక పాయింట్ లో అమ్మేయాలనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలా అనిపించిందా? అలా అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఇవాళ మనం చెప్పబోయేది, అసలు అమ్మేయాలంటే ఒక మ్యూచువల్ ఫండ్ ని ఎప్పుడు అమ్మాలి, అది దానికి సరైన సమయం ఏంటి అన్నది ఒకసారి పూర్తిగా విశ్లేషించుదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మై గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇలా పనికొచ్చే కంటెంట్ మాత్రం మీకు తీసుకొస్తూ ఉంటాం. సో ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏంటంటే, చాలాసార్లు మనం కొనుక్కున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు అమ్మేద్దామని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. అంటే అమ్మడం తప్పు అనటం లేదు నేను, కానీ అసలు ఎందుకు అమ్ముతున్నాం, ఏ కారణాల వల్ల దాన్ని అమ్మేస్తున్నాం, అసలు ఆ కారణాలు మంచి కారణాలా చెడ్డ కారణాలా అన్నది పూర్తిగా విశ్లేషిస్తున్నాను. సో ఫస్ట్ మనం చెప్పుకోబోయేది అన్ని చెడ్డ కారణాలు చెప్పుకుందాం. ఏవైతే సరైన కారణాలు కాదో వాటి గురించి పూర్తిగా విశ్లేషిస్తాను. లాస్ట్కి వెళ్లే కొద్దీ అసలు ఏ కారణం వల్ల మనం మ్యూచువల్ ఫండ్స్ అమ్మాలి అన్న దాని గురించి కూడా నేను విశ్లేషిస్తాను. సో పూర్తిగా వీడియో చూడండి, చాలా ఖచ్చితంగా పనికొస్తుంది. ఎందుకంటే కనుక ఎన్నో మనం తప్పు తప్పు అపోహలకు వెళ్ళిపోయి కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్స్ అమ్మేస్తూ ఉంటాం, దానివల్ల మనమే చాలా నష్టపోతూ ఉంటాం. ఆ నష్టాన్ని మీ నుంచి అవాయిడ్ చేయడం కోసమే ఈ వీడియో చేశాను నేను ఇప్పుడు. సో ముందుగా అసలు ఇంటర్నెట్ లో మీరు ఎక్కడ చూసుకున్నా గానీ, యూట్యూబ్ లో గానీ, ఎక్కడైనా చూసినా గానీ, అసలు ఒక మ్యూచువల్ ఫండ్ ని ఎందుకు కొనాలి, ఆ కంపెనీ యొక్క మ్యూచువల్ ఫండ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెద్ద పెద్ద వీడియోలు అందరూ పెడుతూ ఉంటారు కాదన్న నేను, కానీ అదే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు అమ్మాలి అన్న దాని గురించి అసలు వీడియోలు ఎక్కడ ఉండవు. ఏ రీజన్ ఏంటి, అంటే ఎవరు అసలు అమ్మకూడదా, లేకపోతే ఏంటి అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అసలు అన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఎవరు అమ్మకూడదని కాదు, కాకపోతే ఏంటంటే ఆ ఫండ్ మేనేజ్మెంట్ అన్నది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలంటే కనుక కొంటూ ఉండాలి ఆ మ్యూచువల్ ఫండ్ అన్నది. అందులో ఇన్వెస్ట్ చేస్తేనే వాళ్ళకి ఆ విసులుబాటు అన్నది ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి. సో అందుకని చెప్పి ఎవడో కూడా సేల్ మీద ఎక్కువగా వీడియోలు పెట్టరు. సో ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఈ కారణాలలో రీజన్స్, మంచి రీజన్స్ ఏంటి, చెడు రీజన్స్ ఏంటి అన్నది పూర్తిగా చెప్తున్నాను అన్నమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, మనం కొనే రేట్ ఏదైతే ఉందో అది తక్కువలో కొంటే నిజానికి ఎక్కువ ప్రాఫిట్లు అక్కడే సంపాదించేసినట్టు. ఉదాహరణకి మామూలుగా రెగ్యులర్గా ఒక స్టాక్ ప్రైస్ వచ్చేప్పుడు 100 రూపాయలు ఉంది, సడన్గా ఏదో మార్కెట్ ఫ్లక్చుయేషన్ వల్ల లేకపోతే యుక్రెయిన్ వార్ అనౌన్స్ చేయడం వల్ల ఏదో కారణంతో ఆ 100 రూపాయల షేర్ అన్నది 70 రూపాయలకు 60 రూపాయలకు పడిపోయింది అనుకోండి, అక్కడ కొనాల్సిందే. మనం కొంటే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుందని మనకు తెలుసు, ఎందుకంటే రెగ్యులర్గా స్టాండర్డ్గా 100 ఉంటుంది, లేకపోతే 110కు 120కి వెళ్తుంది. అలాంటిది 70 రూపాయలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనుక్కుని ఉంచుకోవాలి. సో ఇలా ఇన్వెస్ట్ చేయడం అన్నది ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం కనుక మంచి బుల్ రన్లో ఉన్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్లు పెట్టామనుకోండి, అంటే అది షేర్లో అయినవ్వండి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో అయినవ్వండి దేనిలో అయినా కానివ్వండి, ఖచ్చితంగా మనం అంత ఎక్కువ ప్రాఫిట్స్ని అయితే కనుక రుచి చూడలేం. ఎందుకంటే మనం కొన్నదే మంచి బుల్ రన్ మీద ఉన్నప్పుడు డబ్బులు పెడుతున్నాం, అంటే షేర్ల ప్రైస్లు ఏవైతే ఉన్నాయో అవి మంచి హైట్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసాం, దానివల్ల అది ఇంకా పైకి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. సో దానివల్ల ప్రాఫిట్లు మనకి ఎంత వస్తుందో అన్నది ప్రస్తుతానికి చెప్పుకోలేము మనం, అందుకని చెప్పి అక్కడ మనకి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక, మీరు ఎప్పుడైనా కానీ ఈ స్టాక్ మార్కెట్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్లోనో డబ్బులు పెడుతున్నప్పుడు మీరు ఏ రేట్లో ఆ మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవుతున్నారో అన్నది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు కనుక ఎక్కువ రేట్లో ఎంటర్ అయితే కనుక కొంతకాలం ఖచ్చితంగా ఆగాల్సిందే, లేకపోతే మీకు ప్రాఫిట్లు రావు. కానీ ఒకవేళ తక్కువలో ఎంటర్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఒక సగటు పీరియడ్ తర్వాత మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, దాని తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. సో ఇప్పుడు అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు, ఏ తప్పుడు కారణాల వల్ల ఎగ్జిట్ అవుతారు అని చూస్తే కనుక, మొదటిది నేను ఆల్రెడీ హై రేట్లో కొనేసాను, కొన్న తర్వాత అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒక లోపల ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట, అయ్యో నేను కొన్నదే చాలా ఎక్కువ, ఎంతో కొంత వచ్చింది, రేపు ముందు అమ్మేద్దాం, అమ్మేస్తే మళ్ళీ బాగా తగ్గిన తర్వాత కొనుక్కుందాం, ఇలా అనుకుని నిజానికి కొంతమంది అమ్మేస్తూ ఉంటారు. నిజానికి తప్పండి అది, ఎందుకంటే ఒకసారి కొన్నాక ఒక టార్గెట్ పెట్టుకోండి, ఆ టార్గెట్ పెట్టుకుని దాన్ని మీట్ అయితే అమ్ముకోవడం అన్నది చేయండి, లేకపోతే లేదు. ఆ స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది ఉంటేనే మనకి మనం ఆ డబ్బులు అన్నది సేవ్ చేయగలుగుతాం, అలాగే ఇన్వెస్ట్మెంట్లు రాబడులు కూడా బాగా రాగా పెట్టుకోగలుగుతాం. ఇంకో పక్కన కొన్నిసార్లు మనం మంచి డీప్ డిస్కౌంట్లో కొంటూ ఉంటాం మ్యూచువల్ ఫండ్స్, అంటే మామూలుగా 100 రూపాయలు ఉన్నది నేను 50 రూపాయలకు 40 రూపాయలకు కొన్నాను, మంచి డిస్కౌంట్లో కొన్నాం, కొన్నప్పుడు మళ్ళీ కూడా టెంప్ట్ అవుతాం అనమాట, ఇది పెరిగినప్పుడు నేను అమ్మేస్తాను అనుకుంటారు,
అంటే నిజానికి తక్కువలో ఉన్నప్పుడు కొని పెరిగిన వాడు అమ్మేయడానికి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంది. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ ఎవరు ఇన్వెస్ట్ చేసినా కానీ కొన్ని కొన్ని కారణాలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ కారణాలు ఏంటంటే కనుక నాకు ఒక ఫినాన్షియల్ గోల్ ఉంది, 5 ఏళ్ళ తర్వాత ఈ ఇంటి కోసం నేను అడ్వాన్స్ ఇచ్చుకోవాలి, లేకపోతే 3 ఏళ్ళ తర్వాత ఈ ఇంటి కోసం నాకు అడ్వాన్స్ ఇచ్చుకోవాలి, నా పిల్లలు చదివించుకోవడం కోసం నాకు డబ్బు ఎంత కావాలి, ఇలా రకరకాల కారణాలతోటి మనం ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటాం. ఇవాళ తగ్గిందని చెప్పుకుని రేపు పొద్దున్నే తక్కువని పెరిగిందని అమ్మేస్తే రేపు మీరు ఎప్పుడైతే డబ్బులు కావాలనుకుంటున్నారో ఆ రోజు డబ్బులు ఎక్కడ ఉంటాయి మీ దగ్గర? సో అలాగా కొని అమ్మడం అనేది ఎప్పుడు చేయొద్దండి. ఖచ్చితంగా కొనేసి ఉంచుకోండి. మీరు ఎప్పుడు దీన్ని అవసరం ఉంది అనుకుని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు టార్గెట్ గోల్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుని మీరు ఇన్వెస్ట్ చేసి అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి తప్పితే, దానికంటే ముందర జస్ట్ బికాజ్ రేట్లు పెరిగినాయనో ఇంకో కారణాలతో ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వద్దు. అంతేకాకుండా కొన్ని కొన్నిసార్లు జనాలు ఏం చేస్తారంటే ఒక ప్రైస్లో నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఆ మ్యూచువల్ ఫండ్ కనుక తగ్గింది అనుకోండి, అంతకంటే రేట్ కంటే తగ్గింది అనుకోండి, అప్పుడు భయపడి అమ్మేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. మీరు అలాంటి పరిస్థితుల్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క పాస్ట్ ట్రెండ్ చూడండి. లేకపోతే మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారో వాళ్ళు అడ్మినిస్ట్రేటర్లు మేనేజ్ చేసిన పాత మ్యూచువల్ ఫండ్స్ చూడండి. వాటిల్లో ఒకవేళ పడిపోతే కనుక మళ్ళీ తిరిగి లేస్తుంది. ఎన్ని నెలలకు తిరిగి లేస్తోంది, లేకపోతే ఎన్ని రోజుల తర్వాత తిరిగి లేస్తోంది, ప్రతిసారి పడినప్పుడు ఎన్ని రోజులకు తిరిగి లేస్తోంది, ఎన్నిసార్లు పడింది, ఎన్నిసార్లు లేచింది, ఇలా పూర్తిగా అనాలిసిస్ చేసుకున్నారనుకోండి మీకే అర్థమవుతుంది మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి మంచి ప్రైస్కి వెళ్తుందా లేదా అన్నది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్లు అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ బికాజ్ మ్యూచువల్ ఫండ్లో రేట్లు ఎన్ఐవి రేట్లు తగ్గిపోయినాయి అని చెప్పిన దాన్ని అమ్మేయడం అన్నది అసలు కరెక్ట్ కాదండి. అది ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎప్పుడు దాకా బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే మనం. ఇంకో కారణం ఏంటంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్ అమ్మేయడానికి కారణం, ఒక ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, ఏ అనే మ్యూచువల్ ఫండ్ ఉంది, దీంతో పాటే ఇంకో 4 మ్యూచువల్ ఫండ్స్ ఆ టైంలోనే స్టార్ట్ అయ్యాయి, ఆల్మోస్ట్ అదే టైంలో స్టార్ట్ అయ్యాయి. ఆ మిగతా మ్యూచువల్ ఫండ్స్ అన్నవి ఇవాళ డేట్లో చూస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తున్నాయి. సే ఉదాహరణకి మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ వచ్చేప్పుడు 12% ఇస్తుంది, మిగతా రిటర్న్స్ మిగతా మ్యూచువల్ ఫండ్స్ వచ్చేప్పటికి 14-16% ఇస్తున్నాయి రిటర్న్లు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అయ్యయ్యో నేను తప్పు చేశానేమో, ఈ ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టకుండా మిగతా వాటిల్లో పెట్టుంటే డబ్బులు బాగా ఎక్కువ వచ్చేమో నాకు అనుకుని భయపడి ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇంకో మ్యూచువల్ ఫండ్ కొందామని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, ప్రతి మ్యూచువల్ ఫండ్లోనూ ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఈక్విటీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే ఇంకొకళ్ళు డెట్ ఫండ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే మనం రిస్క్ ఎంత తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్లు అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిని కంపేర్ చేసి ఇవాళ ఒక దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో తక్కువ రిటర్న్ వస్తుంది, మిగతా దాంట్లో ఎక్కువ వస్తుందని చెప్పి మీరు షిఫ్ట్ అయితే రేపు పొద్దున ఇది బాగా పనిచేసింది అనుకోండి, ఇందులో బాగా రిటర్న్ వచ్చింది అనుకోండి, దీంట్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారా రిటర్న్? సో అవన్నీ కూడా మనం ఆలోచించుకుని దాని తర్వాత మాత్రమే ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఆ థాట్ అనేది బాగా థింక్ చేసి దాని తర్వాత మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. ఊరికనే పక్క వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి అలా షిఫ్ట్ అవుతూ ఉంటే కనుక మీకు కంపౌండింగ్ ఇంపాక్ట్ అన్నది అసలు ఉండదు మీ మ్యూచువల్ ఫండ్లో. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ప్రతి మ్యూచువల్ ఫండ్లోనూ మంచి రోజులు ఉంటాయి, చెడ్డ రోజులు ఉంటాయి. ఇవాళ ఇది సరిగ్గా పనిచేయలేదని చెప్పి జీవితాంతం ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్లు పెట్టినంత కాలం ఇది సరిగ్గా పనిచేయదని కాదు. అలాగే ఇంకొక ఫండ్ బాగా ఇవాళ ప్రస్తుతానికి మంచి రిటర్న్స్ ఇస్తుందంటే అది జీవితాంతం దాని మ్యూచువల్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంతవరకు ఉందో దాని జీవితాంతం అది మంచి రిటర్న్స్ ఇస్తుంది కాదు, దానికి ఒక అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్లోనూ అప్ అండ్ డౌన్ అనేది సహజం. దాన్ని పట్టించుకుని మీరు పెట్టిన దాంట్లో ఇవాళ తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిందని మాత్రం అమ్మేయకండి ఎప్పుడు కూడా. ఇంకో రకమైన రీజన్స్ జనాలు ఎందుకు అమ్మేస్తారంటే కనుక వాల్యుయేషన్ పెరిగింది అని అనుకుని అమ్మేస్తూ ఉంటారు కొన్నిసార్లు. కరెక్టే, అంటే వాల్యుయేషన్ బాగా పెరిగితే అమ్మేసుకోవచ్చు. ఇలా ఎందుకు అమ్మేస్తారంటే మళ్ళీ తగ్గినప్పుడు కొంటానంటారు. నిజానికి ఆ మళ్ళీ తగ్గినప్పుడు కొనడానికి మీకు కరెక్ట్గా వాల్యుయేషన్ తెలుస్తుందా? నిజానికి ఎప్పుడు తగ్గుతుందో మీకు తెలుస్తుందా కరెక్ట్గా? సో ఇవన్నీ కూడా చాలా హైపోథెటికల్ సిచ్యుయేషన్స్. నిజంగా జరుగుతాయా, మళ్ళీ తగ్గడం అన్నది జరుగుతుందా అంటే నాకు తెలియదు. జస్ట్ బికాజ్ ఇవాళ రేట్ పెరిగింది అందులో ప్రాఫిట్లు బుక్ చేయాల్సిందే అనుకుని ప్రాఫిట్ బుక్ చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన పర్పస్ చూడండి. ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేసిన పర్పస్ వచ్చేప్పటికి 5 ఏళ్ళ తర్వాత లేకపోతే 3 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళ తర్వాత నాకు ఒక ఫినాన్షియల్ టార్గెట్ ఉంది, దాన్ని అచీవ్ చేయడం కోసం చెప్పి నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాను.
ఇలాంటి పరిస్థితుల్లో దానికంటే ముందరే ఏదో ఒకటి టెంపరీగా వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ కోసం మీరు టెంప్ట్ అయ్యి దాన్ని సేల్ చేసేస్తే మీకు కావలసినప్పుడు మీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. సో ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ కూడా ఏ కారణాల వల్ల మ్యూచువల్ ఫండ్స్ అమ్మకూడదు అన్నది చూసాం. ఇప్పుడు నేను అసలు ఏ కారణాల వల్ల ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అమ్మచ్చు అన్న దాని గురించి కూడా చెప్తాను. దానికంటే ముందర ఎప్పుడు కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు నేను ఎప్పుడు చెప్పినట్టుగానే అసలు మ్యూచువల్ ఫండ్లో నేను ఎందుకు డబ్బులు పెడుతున్నాను అన్న దాని గురించి మీకు క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. అంటే మీకంటూ ఫినాన్షియల్ గోల్స్ ఉండాలి. ఆ ఫినాన్షియల్ గోల్ కోసం మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి. తప్పితే ఏదో ఊరికనే 4 రూపాయలు ఉన్నాయి నా దగ్గర అలా పడేద్దాం, అది పెరిగినప్పుడు అమ్మేద్దాం అన్న ఇంటెన్షన్తో కాకుండా ఒక ప్రాపర్ స్ట్రాటజీ పెట్టుకోండి. ఆ స్ట్రాటజీ పెట్టుకుని ఆ గోల్ కోసం మాత్రం ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉండండి. సో ఇలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ వన్స్ మీ ఫినాన్షియల్ టార్గెట్ అచీవ్ అయిపోయింది అనుకోండి, ఆ ఫినాన్షియల్ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ మ్యూచువల్ ఫండ్స్ సహకరిస్తే కనుక అది పాయింట్ మీరు అమ్మేసుకోవచ్చు నిజానికి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిందే దానికోసం. ఆ టార్గెట్ రీచ్ అయిపోయింది అనుకోండి, ఎస్ యూ కెన్ ఎగ్జిట్, అక్కడ ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకుని మీరు ఆ పర్పస్ ఏదైతే ఉందో దానికోసం డబ్బులు వాడేసుకోవచ్చు. మీరు ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు అంటే మంచి కారణం ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు మనం రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం, ఈ రీబ్యాలెన్సింగ్ కోసం అని చెప్పి కొన్ని కొన్ని చోట్ల మీరు అమ్మేసి వేరే మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకి నేను డెట్ ఫండ్లో కొంత పెట్టాను, ఈక్విటీలో కొంత పెట్టాను, లేకపోతే బాండ్ మార్కెట్లో కొంత పెట్టాను, ఇట్లాగా రకరకాల ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. లేకపోతే ఇండస్ట్రీ స్పెసిఫిక్గా కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కొంత డబ్బులు పెట్టాను, ఫార్మా ఇండస్ట్రీ మ్యూచువల్ ఫండ్స్లో కొంత పెట్టాను, ఇంకొక ఇండస్ట్రీలో ఇంకొంత పెట్టాను, ఇలా రకరకాల ఇండస్ట్రీల్లో కూడా నేను డబ్బులు పెట్టి ఉండొచ్చు. సో వీటిల్లో నేను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఒకే ఇండస్ట్రీలో ఎక్కువ డబ్బులు పెట్టేయకుండా, లేకపోతే ఒకే రకమైన ఇన్స్ట్రుమెంట్లో డబ్బులు ఎక్కువ పెట్టేయకుండా రకరకాల ఫండ్స్లో నేను డబ్బులు పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, అలాంటప్పుడు ఎందులో అయితే ఆల్రెడీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశానో దాన్ని విత్డ్రా చేసేసి ఇంకో ఫండ్లో డబ్బులు పెట్టచ్చు, తప్పలేదు. సో ఇలాగా ఈ ఒక ఫండ్ నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఇంకో ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం, అలాగే ఇంకొక కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్లో డబ్బు పెట్టడాన్నే దీన్ని రీసైక్లింగ్ అని అంటారనమాట. ఓకే, ఈ రీసైక్లింగ్ అన్నది మంచి ప్రక్రియ అండి. ఎందుకంటే ఏ ఇన్వెస్టర్కి కూడా ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో డబ్బులు పెట్టి అది కంటిన్యూస్గా పడిపోతూ చూడడం ఇష్టం ఉండదు. అందుకని చెప్పండి రకరకాల ఇండస్ట్రీల్లో డబ్బులు పెట్టండి, తప్పలేదు. ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఒక ఇండస్ట్రీ ఏదైనా కనుక తక్కువగా పెర్ఫామ్ చేస్తుందండి, ఇంకో ఇండస్ట్రీ బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు వాటిలో డబ్బులు పెట్టడం వల్ల మన పోర్ట్ఫోలియో కొంచెం సేవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా రకరకాల ఇండస్ట్రీల్లో మనం డబ్బులు పెట్టుకోవడం అన్నది చాలా మంచి రీబ్యాలెన్సింగ్ ఆప్షన్ అని అంటాను నేను. వాటి కోసం ఖచ్చితంగా మీరు సేల్ చేసుకోవచ్చు. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, ఎందుకు మనం అమ్మేయచ్చు మ్యూచువల్ ఫండ్స్ అన్నది ఆలోచిస్తే కనుక ఎమర్జెన్సీస్ అండి. అంటే అత్యవసర పరిస్థితుల్లో మనకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అత్యవసరం కోసం ఉపయోగించే నిధి ఏదైతే ఉంటుందో అది సరిపోకపోతే తప్పకుండా మీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మేయచ్చు. ఎందుకంటే మన అవసరాల కంటే మన ఇన్వెస్ట్మెంట్లు గొప్పవి కాదు. ఖచ్చితంగా అవసరం పడింది, నేను ఇవాళ నాకు ఈ డబ్బులు ఖచ్చితంగా కావాలనుకుంటున్నాను అనుకోండి, తప్పలేదు అమ్మేసేసి ఆ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేసుకోండి ఫస్ట్. అది సాటిస్ఫై అయిపోయింది అనుకోండి దాని తర్వాత మళ్ళీ మీ చేతిలో డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి, తప్పలేదు. సో నేను చెప్పబోయేది ఏంటంటే కనుక ఎమర్జెన్సీ కోసం ఖచ్చితంగా మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నది అమ్మేసుకోవడంలో తప్పలేదండి. సో ఇలాగ రకరకాల కారణాల వల్ల, మంచి కారణాల వల్ల కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ని అమ్ముకోవచ్చు. సో అంతే తప్పితే ఆ చెడు కారణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవాళ డబ్బులు నాకు 4 రూపాయలు ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది అందుకని అమ్మేస్తాను, ఇవి కారణాలు కాదు. అసలు కారణాలు ఏంటంటే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి, లేకపోతే నేను రీసైక్లింగ్ రీబ్యాలెన్సింగ్ చేసుకున్న పోర్ట్ఫోలియో మొత్తాన్ని, లేకపోతే ఎమర్జెన్సీస్ కోసం వాడుకోవాలి అన్న సదుద్దేశాలతో మాత్రమే మీరు రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి, లేకపోతే షేర్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ని అమ్మేయడం అన్న చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్లో కానీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకటి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే నేను ఎప్పుడు కూడా నేను సీఏ క్లాసుల్లో కూడా చెప్తూ ఉంటాను, ఎట్లాగా ఎప్పుడైనా కానీ ఒక ఎగ్జామినేషన్లో పేపర్ సరిగ్గా రాలేదనుకోండి దానికి రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. అంటే రియాక్షన్ అన్నది ఎమోషనల్గా ఉంటుంది, బుర్ర యూజ్ చేయం దానికి, హార్ట్ యూజ్ చేస్తాం, కానీ రెస్పాన్స్ అన్నది హార్ట్ యూజ్ చేయం, బుర్ర యూజ్ చేస్తాం. తెలివితేటలతోటి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి మనం. అదే పద్ధతి మీరు కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్లోనూ లేకపోతే స్టాక్ మార్కెట్లో కూడా అప్లై చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, మంచి ప్రాఫిట్స్ కూడా ఏం చేస్తారు. అంటే ఏం చేయాలి అన్నది ఆలోచిస్తే కనుక టెంప్ట్ అయిపోయి ఒక షేర్ ప్రైస్ పడిపోతుందనో లేకపోతే మ్యూచువల్ ఫండ్ యొక్క రేట్ పడిపోతుందనో
ఎప్పుడు కూడా అమ్మో అని భయపడిపోయి అమ్మేయకూడదు. ఓకే, పడింది. దీని దగ్గర మనం ఇంకా ఏమైనా అడ్వాంటేజ్ తీసుకొచ్చా అన్నది ఆలోచించండి. మేబీ ఇలా పడిన రేట్లో 10 సార్లు ఎక్కువ 10 రెట్లు ఎక్కువ కొన్నారనుకోండి, మేబీ రేపు పొద్దున్న మీకు వచ్చే ప్రాఫిట్లు బాగుంటాయేమో కదా. సో అట్లా ఆలోచించుకోండి తప్పితే ఇవాళ రేటు పడిందనో లేకపోతే మంచి ప్రాఫిట్ వచ్చిందనో ఎప్పుడు కూడా అమ్మేయద్దు అసలు. సో ఇలా ఆలోచించుకుని మంచి మంచి గోల్స్ కోసం మీరు ప్రయత్నిస్తూ వెళ్తే కనుక ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఇది నా సదుద్దేశం ఇక్కడ. అలాగే ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ రావడానికి కొంచెం టైం ఎక్కువసేపే పడుతుంది. మంచి పనులు ఎప్పుడు జరగడానికి టైం ఎక్కువ పడుతుందని చెప్పి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అదే పాలసీ మీరు మ్యూచువల్ ఫండ్స్ కూడా అప్లై చేయాలి నిజానికి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అందరికీ ఉంటాను, నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.